సర్వే నెంబర్ గురించి కలెక్టర్ గారికి కలవడానికి వచ్చిన రావడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారికి ఇది ప్రభుత్వ భూమి, 774లో 2 ఎకరాల 14 సెంట్లు కూడా శ్మశానము, బెరల్ గ్రౌండ్ పక్కా క్లియర్గా 1 RH లో కానీ 1B లో కానీ డైక్లాట్లో కానీ క్లియర్గా ఉంది. దీనికి సంబంధించి మన నాగలక్ష్మి అనంతపురం కలెక్టర్ గారు ఉన్నప్పుడు వచ్చి ఆర్టీఓ గారికి ఆర్డర్ ఇచ్చారు, ఇది ప్రభుత్వ భూమిని మీరు వచ్చి సర్వే చేసి బౌండరీ వేయండి అని చెప్పేసి. మళ్ళీ అక్కడ నుంచి మేము 2-3 నెలలు తిరిగే లోపలే మాకు సత్యసాయి జిల్లా ఏర్పడింది. సత్యసాయి జిల్లా ఏర్పడిన తర్వాత ఇక్కడ కలెక్టర్ గారికి కూడా వచ్చి మేము, సార్ ఇట్లా నాగలక్ష్మి మేడం గారు కలెక్టర్ గారు ఇచ్చారు ఆర్డీఓ గారికి, ఇది రెవెన్యూ భూమి, దీని గురించి సర్వే చేయమని చెప్పేసి మీరు కూడా చెప్పి ఇది ప్రభుత్వ భూమిని కాపాడితే బాగుంటుందని చెప్పేసి మన కలెక్టర్ గారికి కలవడం జరిగింది. నెల ముందు 26/6/2022 కలవడం జరిగింది. మన ఎంఆర్ఓ కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి ఆర్డర్ ఇచ్చారు, ఇది ప్రభుత్వ భూమిని కొలతలు వేసి ఇది పెంచింగ్ వేయండి, అన్యాక్రాంతం కాకుండా దగ్గర దగ్గర ఇది ఊరు మధ్యలో ఉంది కాబట్టి 30 కోట్ల ప్రాపర్టీ ఇది. అహ్మద్ అనే ఆయన, ఇస్మాయిల్ అయిన ఆయన రిజిస్టర్ చేసుకొని, ఒకే కుటుంబంలో చెందిన వాళ్ళే ఇస్మాయిల్ అయిన ఆయన రిజిస్టర్ చేసుకొని ఖాదర్ బాషా ఆయనకి రిజిస్టర్ చేసిస్తారు. ఖాదర్ బాషా ఆయననే మళ్ళీగా అతని భార్యకి లీజ్ డీడ్ నడిసిస్తారు. లీజ్ డీడ్ మీద వాళ్ళు వచ్చి బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నారు. ఇది చెన్నికాయ మిషన్ లాగా కంపౌండ్ చేసుకొని వాళ్ళ బౌండరీలో కబ్జా చేసి కూర్చున్నారు. కానీ ఇది ప్రభుత్వ భూమి అని ఎవరు పోయినా కూడా సర్వేని బెదిరించడము, అక్కడ పోయి కొలతలు వాళ్ళు వస్తున్నారని నోటీస్ ఇచ్చిన రోజే బీగాలు వేసుకొని పోవడము, ఆర్డీఓ గారు 1-4 సార్లు ఎంఆర్ఓ చెప్పినా కూడా అక్కడ ఉండే రెవెన్యూ అధికారులకి పెద్ద ఎత్తున ముడుపులు ముట్టినాయి. దానివల్ల అక్కడ ఉండే అధికారులు కూడా ఆడికి వచ్చి మేము సంవత్సరం నుంచి కొట్లాడతాము కూడా ఏదో ఒక రోజు వస్తారు, 1-2 నెలలు తిప్పుతారు. అతను సర్వేర్ తనకల్లో వచ్చి రెగ్యులర్గా ఉన్నాడు, టెంపరవరీగా వచ్చి కదిలి చేస్తున్నాడు నరేష్ అనే ఆయన. కానీ ఇక్కడ సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చేదానికి దగ్గర దగ్గర అతను 5 నెలల నుంచి సతాయించి మొన్న సర్వే చేసిన పోతే అది మేము వచ్చి పెన్డ్రైవ్లో వేసుకున్నాం, అతను వీడియో క్లిప్పింగ్ కూడా ఆ రోజు పెట్టాము. ఆ సర్వే చేసేసి బౌండరీ వచ్చిన తర్వాత మీరు ఎందుకు ఇవ్వలేదు ఇట్లా అంటే, గవర్నమెంట్ ల్యాండ్ అనేది రాసేదానికి బుక్కులు లేదు, బుక్కులు చూసి రాస్తామని విన్నారు. మీ దగ్గర ఏమైనా పేపర్ ఆధారాలు ఉంటాయండి, దాన్ని చూసే నేను రాస్తామంటాడు. గవర్నమెంట్ ల్యాండ్ అనేది మీకు తెలుసా మాకు తెలుసా, ఇది గవర్నమెంట్ ల్యాండ్ని కాపాడుకునే బాధ్యత మీకుంది. మేము పిటిషన్ ఇచ్చి ఏదైనా ఇది ప్రజల కోసం, అక్కడ ఒక ఆసుపత్రిలో, ఒక సచివాలయము, ఒక అంగన్వాడీ స్కూలో, రైతు బజారు, ప్రజల కోసం ఏ ఉపయోగానికి కూడా మేము వచ్చి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము, ప్రజల ప్రచారం మేము పోరాడుతున్నామని చెప్పేసి అక్కడ పిటిషన్ ఇస్తే, కానీ అక్కడ సర్వేలు మాత్రం ఎంత ముట్టిందో ఎంత అతనికి లెక్క చేరిందో తెలియదు కానీ